ఓకే సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ అన్నమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తారు ఎవరైతే ముందుగా చెప్తారో ఫస్ట్ టాప్ 3 మో ఎక్కువ బొమ్మలతో స్పెండ్ చేస్తుంది. ఒకప్పుడు తన్నే అయితే ఉదయం నుంచి కష్టపడిపోతుంది. రుగుల్లా చేసుకొని చక్కగా తినేస్తాను. ఇద్దరికి మా ఆయన అయితే చూడండి కర్పూజ పండు కోస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం 10:15 అవుతుంది. ఈరోజు సండే అనమాట. ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసరికి ఏమైనా వెరైటీస్ వండుదాం అనుకున్నా అవ్వదు, ఎందుకంటే ఈరోజు అమావాస్య పడింది, తినకూడదు. ఉల్లి కూడా తినరు పెద్దవాళ్ళు, మనలాంటి వాళ్ళు తినేయచ్చు. ఇది ఫుల్ డే వ్లాగ్ మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా. స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి. నెక్స్ట్ ఈ వీడియోలోనే మీకు ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట గివ్ అవే కూడా ఇద్దాం అనుకుంటున్నాను 3 క్వశ్చన్స్కి. ఆ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పను అనమాట, వీడియో చివరిలో చెప్తాను. ఈరోజు వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకైతే గివ్ అవే వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పార్ట్ దగ్గర చెప్తాను. సో 3 పార్ట్ల కింద మీరు విడదీసుకొని మీరే చూడాలన్నమాట. మీరు అందరూ వ్లాగ్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు 3 గిఫ్ట్స్ కాబట్టి ఎవరైతే 3 క్వశ్చన్లకి అంటే 3 క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వాలి. ఎవరైతే అలాగే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తారు, ఎవరైతే ముందుగా చెప్తారో ఫస్ట్ టాప్ 3 వాళ్ళకి ఇస్తాం. ఈ రోజు మా ఆయన కూడా ఉంటారు ఇంట్లోనే. సో అతను అడగొచ్చు, నేను అడగొచ్చు, మా ఇద్దరం డిస్కస్ చేసుకొని అడగొచ్చు. ఏం అడుగుతామనేది తెలీదు. మాక్సిమం ఈ రోజు 300 కేక్ కూడా ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ ఈవినింగ్ వీలైతే తెప్పేస్తాను, లేదంటే లేదు. ఇప్పుడు అయితే ఇంకా వంట సెక్షన్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు పాపకి అయితే మా ఆయన చాలా రోజుల తర్వాత బ్రష్ చేయించారు. చేయించాను అని బాగా చేసిందా? ఆర్డర్ పెడుతుందా? మా ఊరు పేరు కరెక్ట్గా కామెంట్ చేయాలి. మా ఊరు పేరు మొత్తం పేరు కరెక్ట్గా కామెంట్ చేయాలి. ఓకే, బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అసలు ఈ క్వశ్చన్ థాట్లోకి లేదు, బట్ మా ఆయన యాడ్ చేశారు కాబట్టి నేను కూడా యాడ్ చేస్తున్నా. మా యొక్క ఊరు పేరు మొత్తం ధన్యవాది కాదు, ధన్యవాళ్ళ అమ్మ వాళ్ళది కంటే ఊరు కాదు. మా ఊరు పేరు కరెక్ట్గా చెప్పాలి. ఫుల్ నేమ్ సకం సకం చెప్తే కాదు, మాకు ఒక ఊరు పేరు ఉంది, ఆ ఊరు పేరు మొత్తం కరెక్ట్గా చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మిగతా 2 క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈరోజు 3 గిఫ్ట్స్ అంటే ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఓకేనా? గీత అయితే స్నానం చేసింది. గీత నీ హ్యాండ్ బ్యాగ్ చూపించిన అన్న, ఎంత చక్కగా ఉంది ఫ్రెండ్స్ కదా. గీత గడి బ్యాగ్ అంటది, నిన్నే వచ్చింది యాక్చువల్గా. సో అది ఇంకా వీడియో చేయాలి. గీతగడ కాకపోతే అంతలోపు వేసేసుకుంది అనమాట. చూడండి తినకుండా ఎలా వస్తుందో. తప్పు నీకే కొట్టనా? కారమే లేదు. చికెన్ మాత్రం కారంగా ఉంటే తింటావు. అట్టు అన్నము కారంగా ఉంటే నచ్చదే. చప్పడిది పెట్టనా? మాని నీ కాచి తీసుకెళ్ళరు డాడీ. ఇప్పుడే తినిపిస్తున్నాను అనమాట. అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. ఈ మొక్క దగ్గరికి వచ్చేసరికి ఇంకా పేచీలు పెడుతుంది. ఏడు తీయాలమ్మా, ఇటింగ్ రమ్మే దా తీస్తాను రా, ఇటింగ్ రా తీస్తాను. ఏడు తీయాలి, గట్టి చెప్పు. దిష్టి తీసేయాలా? చూసారా, దిష్టి తీసేమంటుంది అనమాట. లెనీషమ్మ గీతమ్మ అయితే ఆడుకుంటారు అనమాట. చక్కగా గీతు ఆడిపిస్తుంది చెల్లిని. గీతు చెల్లిని ఆడిపిస్తున్నావా? ఏమన్నకు చెల్లికి ఏంటి, నెయిల్స్ కట్ చేసుకున్నావా? బాగుంది. ఇప్పుడు రాయలేదు, రాత్రి రాసిందే. ఇప్పుడు రాసిందా? ఈ గుండైన తర్వాత జుత్తు వ్యాంగ్ పెరగాలంటే ఏడ్ చేయాలో మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. మళ్ళీ ఇంకో గుండె ఉంది పాపం గీతకాకి, చేసేస్తారనమాట.
లినీష పాప అయితే ఇక్కడ సన్నైస్ ఈక్కుంటుంది. ధర్ణి అయితే 12 అయింది ఫ్రెండ్స్, 12 అప్పుడు 7 కొంది అని చెప్పి మా ఆయన అయితే నేను రాత్రి ఐస్ క్రీమ్ తెచ్చారు, కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ తిందామని తింటాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసరికి ఎందుకు తెచ్చారు తెలుసా, మా అత్తమ్మ గారికి గొప్ప ఇష్టం అనమాట. గీత్క లాగా మా అత్తమ్మ గారు వస్తే కంపల్సరీగా ఐస్ క్రీమ్ అనేది మా ఇంటికి వస్తుంది. అవ్వండి అక్కడ చూపించినాని ఆల్రెడీ అత్తమ్మకి మా అమ్మకి ఇచ్చాను, మా అమ్మ అమ్మమ్మ కూడా అక్కడ తింటున్నారనమాట. మేమైతే ఇక్కడ తెచ్చుకున్నాము. గీత్క ఆల్రెడీ తెలిసింది ఒక కప్పు, ఇంకో కప్పు ఇవ్వాలండి తనకి. నాది వేస్తాను పదు. టైం అయితే పావు తక్కువ మూడు అలా అవుతుంది ఫ్రెండ్స్. లంచ్ అయితే అయిపోయింది, లంచ్ చేస్తున్నప్పుడు కనీసం షూ చేయడం కూడా అవ్వలేదు. పిల్లలు బాగా పెట్టేస్తున్నారు అనమాట, తినడం కూడా అవ్వటం లేదు. ఏదో రెండు మెతుకులు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి చూసుకోవాల్సి వస్తుంది. చాలా కష్టం ఫ్రెండ్స్ పిల్లలతో వ్లాగ్స్ షూట్ చేయాలి, టైం టు టైం చేయాలంటే మాత్రం. ఎట్లా తెల్లవారేటిపల్ తెమ్మంటారు, తెల్లవారేటిపల్ తెచ్చారనమాట. ఒక పెద్దది 60 రూపాయలు అంట, ఒక పెద్ద పెడ ఉన్నాయి దేశవాడవి. దేశవాడ నేను ముగ్గురి అనుకున్నాను, ముగ్గురి పళ్ళు 60 రూపాయలకి ఎలా ఇచ్చేసారా అనుకున్నాను. కానీ బాగున్నాయి, అన్ని వాటాల కింద తెచ్చారు. ఈరోజు కూరగాయలు టమాటీలు అన్నీ ఎక్కువేసి ఉన్నాయన్నమాట, 20 రూపాయలకి 30 రూపాయలకి. మీకు నేను చూడండి ఎంత చక్కగా పడుకుంటుంది అనుకుంటాను, ఇలాగే పడుకుంటుంది సేమ్ వాళ్ళ డాడీలాగే. వాళ్ళ డాడీకి కూడా ఇళ్ళనే అలవాటు అనమాట, అంటే బ్యాక్ తిరిగి కింద చేతులు పెట్టుకొని కాలు ఒకటి ఇటుకొకటి అటుకొకటి వేసుకొని పడుకుంటారు. సో నిజంగా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అదే ఇటువంటి చూసినప్పుడు మాత్రం తండ్రి పోలికలు తల్లి పోలికలు వచ్చాయని ఈజీగా కనిపిస్తాయి. పూర్తి ఒకసారి పడింది కనిపిస్తుంది కానీ ఆ చేయి తీయలేకపోతుంది. సో ఇంకా టైం పడుతుందో ఏంటో, బట్ పడుకోవడం కూడా ఇలానే పడుకుంటాం. చూడండి ఎంత చక్కగా పడుకుంటాం. లేనమ్మా నీకు ఇలా నచ్చిందా తల్లి, నువ్వు క్యూట్గా ఉంటున్నావు అండి. ఈ మధ్య అందరు కామెంట్స్ చేస్తున్నావు తెలుసా, రోజు రోజుకి తిరిగిపోయింది. చెయ్యి తీయాలి నా నీటి కాసి తిరిగింది కానీ, ఇప్పటికి 3 సార్లు తిరిగింది కానీ మరి ఫాస్ట్ ఫాస్ట్గా. ఇప్పుడు ఒకసారి తిరిగిన వెంటనే మళ్ళీ పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, ఆ లక్షణాలు ఇంకా రాలేదనమాట. ఇప్పుడు 4th మంత్ నడుస్తుంది కదా, ఇంకా టైం పడుతుంది. అంటే కొంతమంది పిల్లలు లేట్గా నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలకి చాలా ఫాస్ట్గా వస్తాయి. గీత మా అన్ని చాలా ఫాస్ట్గా చేసింది, బట్ లెనీష పాప వచ్చేసరికి కొంచెం అన్ని లేట్గా చేస్తుంది అనమాట. చూద్దాం ఇంట్లో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం కుప్పలగోలు ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్. ఇది వచ్చేసరికి ఒక్క బిల్డింగే, గీత్క కడుతూ ఉంటుంది గడిగడికి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట ఒక బ్యాగ్డు. సో గీత ఎక్కువ ఇటుతో ఆడుతుంది ఈ మధ్య మాత్రము, ఒక్కొక్కటి పెట్టడం కట్టడం తీయడం అలా అన్నట్టు చేస్తుంది అనమాట. సో ఈ మధ్య కొంచెం బాగానే మారింది. పాప కూడా టైం ఎక్కువ బొమ్మలతో స్పెండ్ చేస్తుంది, ఒకప్పుడు మొబైల్తో స్పెండ్ చేసేది. సో అది మ్యాటర్. ఇక్కడ అన్నం కూడా తినేసింది, కొంచెం ఉంచింది. అవును అవును. సో ఎలా లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకుంటున్నా. సెకండ్ వన్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మా ఆయన బర్త్డే ఎప్పుడో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇయర్తో సహా కావాలి అనమాట. ఏ మంత్ ఏ ఇయర్ ఏ డేటు, సో టోటల్గా చెప్పండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, సెకండ్ క్వశ్చన్ ఉండాలి. అదే వేరే వేరేగా చేయడం కాదు, ఒకే కామెంట్లో ఫస్ట్ వన్ ఒకటి పెట్టేసి చుక్క పెట్టేసి ఫస్ట్ ఆన్సర్ అని చెప్పేసి, రెండోది ఏమిచ్చి చుక్క పెట్టేసి సెకండ్. అలాగైనా పర్లేదు, అంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది, ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సెకండ్ వన్ క్వశ్చన్ కూడా అడిగేశాను. ఎవరైతే మమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతారో వాళ్ళకే దక్కాలి అన్న ఉద్దేశంతో చెప్పమంటున్నాను. అవునవును, అంటే నాని ఇప్పుడు రెగ్యులర్ గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది కదా నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో, నెక్స్ట్ మన ఊరు పేరు ఏంటో. ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళకి ఈ మధ్య అడిగిన క్వశ్చన్స్ తెలుసుకోవా, అందుకోసమే ఈ క్వశ్చన్స్ అనమాట. గివేవే సాలికి దక్కాలనే మా తాపత్రయం, అంతకు మించి ఇంకేం లేదు. అయితే ఉదయం నుంచి కష్టపడిపోతుంది, అన్ని పనులు చేసుకొని అందరికి అన్ని అందించుకొని. మీరు అంటారు కదా ఇది నీ అప్పాలను సీవించండి, నేను చేస్తున్న పనులు నాకు వచ్చి దాన్ని చేస్తాను చేయి చెప్పు. నువ్వు చేస్తాను చేస్తాను బాగా ఒళ్ళలో లాగేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఒళ్ళు ఉండదు.
చూడండి, తెగ బొమ్మలు పడిపోతుంది. ఈ ఎడ్జ్కి మేము ఏదో ఒకటి కొనాలి కంపల్సరిగా, లేదంటే పక్కన ఎవరో ఒకరు చూసుకోవడానికి ఉండాలి. గ్యాప్ అయితే ఉంది, ఇంకో రెండుసార్లు బోర్లా పెడితే కానీ కిందకు రావడానికి అవ్వదు. సో మేము కేర్ఫుల్గా అయితే పక్కనే ఉండి చూసుకుంటున్నాము. మ్యాక్సిమం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా తలగడ అడ్డుగా పెడుతున్నాము. ఈ రైలింగ్స్ అనేవి ఉంటాయి బెడ్కి, అవి కొందామని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ ఎవరో ఒకరు ఉంటాం కదా, అవసరం లేదులే అని చెప్పేసి ఇంకా ఉండిపోయాము. గీతు పాపకి ఎలా కొనలేదు కదా, ఇప్పుడు అవసరం అని అన్నట్టు. దాన్ని ఏమైనా ప్లానింగ్ ఉంటే నెక్స్ట్కి యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలకు కొనుక్కుంటే మళ్ళీ నెక్స్ట్కి ఏదైనా ప్లానింగ్ ఉంటే అప్పటికి యూజ్ అవుతాయి కదా, ఆ లెక్క నుంటే కొనుక్కోవచ్చు, లేదంటే కొనుక్కోక్కర్లేదు అని అంటాను. నేను చెప్పట్లేదు, నీ మైండ్లో అలా ఉంటే నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్పేసాను. నాకేం లేదు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరితో చాలా అందరూ అదే అనుకుంటున్నారు, మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించలేదని చెప్పేసి. అంటే ఆ ఉద్దేశంతో కాదు కానీ ఏమో ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు కదా. ప్రస్తుతానికి కదా నాకు వీళ్ళిద్దరు చాలా అనుకుంటున్నారు, కానీ అది ఏమో రాత అనేది ఇక్కడ ఒకటి రాస్తారు, అదేమో రాత బట్టి ముందుకు అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపోయాను, 5:30 అయింది, ఆకలి వేస్తుంది, ఏం లేవు. మధ్యాహ్నం కూర కూడా నాకు ఈరోజు నచ్చలేదు అనమాట. ఇది ఇటమ దొండకే పులగూర ఉండే, నేను ఇప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. పులపుల్లగా తీతీగా ఉందనమాట, సో లైట్గా అన్నం తిన్నాను. ఇప్పుడు నిన్నటి చేసిన చపాతీలు ఉన్నాయి, నేను రాత్రి చేసినవి. యాక్చువల్గా నిన్నటివి మొన్నటివి యాక్చువల్గా తినే పొజిషన్ ఉండదు, నేనైతే మాత్రం పడేస్తాను. బట్ ఒక్కొక్కసారి ఆకలి వేసినప్పుడు ఏవి లేనప్పుడు ఉన్నవే గతి అంటారు కదా, ఇటువంటి అప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది అనమాట. ఇదైతే ఏం చేసాను తెలుసా, ఒక చపాతి ఉంటా, అందులో పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని ఇలా రోల్లా చేసుకొని చక్కగా తినేస్తానమాట. గీత్గడికి ఇచ్చాను, గీత్గడి కూడా కూర వేసుకొని తింటుంది. చపాతి యాక్చువల్గా ఏం అవ్వవు వన్ డే ఉన్నా కూడా కదనని వాడవ్వ కదా. సో మా ఆయన ఏంటన్నారంటే, నాని చూపిస్తే ఇంకా వెజ్ రోల్ అంటారు అనమాట. వెజ్ రోల్ అంటే నా మొహానికి వెజ్ రోల్ చేసుకొని వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాను చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా బండి పెట్టుకోండి నాని, బ్లాగ్ తీయడం ఆపేసి బిజినెస్ ఏదైతే ఏదైనా బిజినెస్ చేపడమే కదా. పప్పు ఆయన మొహం చూడండి, పీలిపోయి వాడిపోయింది, దాన్ని నల్లగా అయిపోయావే. ఇద్దరికి మా ఆయన అయితే చూడండి, కర్పూజ పంట కోస్తుండే మళ్ళీ ఏ పని చేస్తాడు తెలుసా, చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా, 1 ఇయర్ అనుకుంటా తర్వాత మోజ్ లైవ్ చేస్తున్నారనమాట. అల్లానం కోడ్ అని చెప్తే ఇది కోడ్ అంటది. గుడ్ గర్ల్. ఇప్పుడైతే రాత్రికి ఉప్మా చేస్తున్నా ఫ్రెండ్స్, ఇగోండి టమాటాలు తీసాను, ఇప్పుడు కోసేస్తాను. ఆ బాత్తమ్మ గారు అయితే అల్లం కడుగుతున్నారు అనమాట, అల్లం టమాటాలు వేసి ఉల్లిపాయ లేకుండా ఉప్మా అనమాట ఈరోజు. అంటే ఉల్లి తినకూడదు ఇంట్లో వాళ్ళు, మనం తినవచ్చు బట్ మళ్ళీ ఒకరికొకటి ఒకరికొకటి ఏంటని చెప్పేసి ఇప్పుడు అది చేయడం. నాలుగు ముక్కల మీద పెట్టేసి వెలిగిద్దాం, ఆ నాలుగు ముక్కల మీద పెట్టేసి వెలిగిద్దాం, పనిలో పని రెండు అయిపోతాయి. ఎలాగ వీళ్ళు ఉంటారు కదా, మళ్ళీ రేపు వెళ్ళిపోతారు అంటున్నారు కదా. 300కి అని రాసావు కదా, అయ్యో ధరని గుడ్లా అని రాయించవలసింది కదా, ఇంకా హ్యాపీగా ఉన్నాను. 300కి సెలబ్రేషన్ స్ప్రింట్స్ నేను ఎన్ని రోజులు పెట్టి అడిగితే ఈరోజు తెచ్చాను, ఎనీవే తెచ్చారు కదా, అది హ్యాపీ. పెట్టునన్నా పెట్టు, అక్కడ పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే చెప్తావా? గ్లెనిషా చూడు 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 అది తిరిగింది. అమ్మ ఆగి పెట్టు, ఉండే నీకు కూడా ఇస్తామా కేక్? అలా స్టూల్ తే పెట్టా పెట్టా పెట్టా. గీతం ఆనందం ఎంత అంతలే
క్యాన్ కట్టేసి ఆ లైటర్ అమ్మ నానమ్మా అక్కడ లైటర్ ఉంటుంది ఆ పక్కన అదా ఉంది అదే అందుకే ఆపాను మరి సౌండ్లో వచ్చేది. క్యాన్ కట్టియా ఈ 300 అవ్వడానికి నియర్లీ మా కష్టం వచ్చేసరికి 2015లో యూట్యూబ్ స్టార్ట్ చేశాము. 24 ఒక 2 ఇయర్స్ టిక్టాక్ ఫాలోయింగ్ వల్ల యూట్యూబ్ స్టార్ట్ అయ్యింది. 3 ఇయర్స్ అవుతుంది మేము స్టార్ట్ చేసి, అంతే కదా. ఇది 24th ఇయర్ అనమాట ఇది. సో 4 ఇయర్స్కి 300K సబ్స్క్రైబర్స్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత వేగంగా తొందరగా అవుతారని చెప్పాను. అదంతా మీ సపోర్ట్ వల్ల. మీ యొక్క సపోర్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ సపోర్ట్ ఎంత ఉందో అంతే సపోర్ట్ మా హస్బెండ్ నుంచి నాకు వచ్చింది అనమాట. అతను నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపి నెక్స్ట్ నువ్వు చెయ్యగలవు, నువ్వు సాధించదంటే ఏటి లేదు అని చెప్పడం వల్ల నేను ఈ స్టేజ్ వరకు ధరణి గుడ్ల అని అంటే ఇప్పుడు ధరణితో వచ్చి ఎవరికి తల ఫీల్ దిగుతున్నా ధరణి గుడ్ల అని పేరు అందరూ చెప్తున్నారంటే మాత్రం దాని వెనక కారణం మాత్రం ఆయనదే. ఎప్పుడు చెప్పుకోవాలి అది మాత్రం మర్చిపోకూడదు. కింద నుంచి వచ్చినప్పుడు అదే ఆ గర్వం చూపించుకోకూడదు అది నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో ఎప్పుడు అది కూడా మర్చిపోకూడదు అనమాట. ఫస్ట్లో ఉన్నాం కదా, సో మనకి ఏం రాలేదు, అప్పుడే ఉన్నామో ఇప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి వృణయించుకోకూడదు అనమాట. నేను అది కూడా నేర్చుకున్నాను. అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. 3 లాక్స్ అయితే మేము కష్టం అంటే డైలీ వ్లాగ్స్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, అందరి సపోర్ట్ మెయిన్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ రావట్లేదు, చాలా మంది కామెంట్స్ వల్ల మేము నెగిటివ్ అయిపోతున్నామని చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కామెంట్స్ని అయితే ఎప్పుడు పట్టించుకోకండి. ప్రతి ఒక్క మనిషి ఒకేలాగా ఆలోచించాలని లేదు. ప్రపంచంలో చాలా మంది మనుషులు అనేది ఉంటారనమాట. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరూ ఒకలా ఆలోచించరు కదా. సో ఎవరో ఏదో అన్నారని మన యొక్క ఇష్టాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవడం. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇష్టంగా చేసుకుని డైలీ వ్లాగ్స్ అయితే తీస్తున్నామన్నమాట. మీరు కూడా ఇష్టపడి వీడియోస్ తీయడానికి చూడండి, సక్సెస్ అనేది మీ వెనక వస్తుంది. సో ఇది అనమాట ఏదో నాకు తెలియదు. ఫస్ట్ వెలిగించు, నొక్కు గట్టి నొక్కు. కట్ చేసే ముందులా మేకే విష్, ఎప్పుడైనా కేక్ కట్ చేసే ముందులా ఒక విష్ ఏదైనా మనసులో కానీ బయటకు కానీ, అంటే కోరికలు ఎప్పుడు బయట చెప్పరు, మనసులో కోరుకొని అది నెరవేరాలి, ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కట్ చేయాలి. నేనైతే ఇంకా తొందరలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే మాత్రం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సిల్వర్ ప్లే బటన్ అయితే చూస్తాను, ఇంకో గోల్డ్ ప్లే బటన్ వస్తే చాలు, అక్కడితో ఆశ అయితే ఆపేస్తాను అనమాట. 1 2 3 ఇదంతా మాత్రం ఆనందం. మా ఆయన వచ్చిన తర్వాత నా లైఫ్లో ఎంత ఆనందం వచ్చిందో, గీతు పాప వచ్చిన తర్వాత దానికి రెట్టింపు అయిందనమాట. ఇదంతా దీనివల్లే. ఇది కడుపులో ఉన్నప్పుడే నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను 8 మంత్లోనే. ఇప్పటికి తిరిగి 3.5 ఇయర్స్ పడిపోద్ది సైడ్ నుంచి, నాకు ఇన్కమ్ అయితే జనరేట్ అయింది అనమాట. అప్పటి నుంచి ఏ మంత్ కూడా నేను ఇన్కమ్ తీసుకోకుండా లేను. ప్రతి ఒక్క మంత్ ఎంతో కొంత అయితే ఇన్కమ్ తీసుకున్నాను. ఇదైతే నా వరాల తల్లి అనమాట. లెనీషన్ అయితే ఇక్కడ ఉంచి సమపాప మాది ఎదురు చూస్తుంది, నాకు ఎప్పుడు కేక్ పెడతారు, నాకు ఎప్పుడు తినిపిస్తారు అని చెప్పి నోరు చప్పరింగ్ చేస్తుంది చూడండి. అలాగే అది 200K వచ్చింది కడుపునకు ముందు 200K ఉండేవారు. ప్రెగ్నెన్సీ ఇంకా స్టార్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ సిరీస్ అవన్నీ స్టార్ట్ చేసి ఇంకా 300K అనేది అయిపోయారనమాట. లెనిషా పాప కూడా మా యొక్క డ్రీమ్ కదా, వరాల తల్లి మహాలక్ష్మి ఇద్దరు నాకు పుట్టేశారు. డాడీకి పెడదామా ఫస్ట్? నీకు నేను తింటలే ఫస్ట్, నువ్వే కదా ఫస్ట్, సెలబ్రేషన్స్ నీవి నావే, నువ్వు ఉన్నావు కదా. పోనీ ఇద్దరం ఒకేసారి తిందాం సెల్ఫీ క్యాంప్ పెట్టు. ఇంకా నువ్వేమైనా మంచి మాటలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. చెప్పడానికంటే లేవు, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి
ముందుగా అడిగేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపేసుకోకండి, ఎవరేమన్నా పట్టించుకోకండి. మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు మీ విజయాన్ని సాధించాలి అనుకుని ధైర్యంగా ముందుకు అడిగేసినప్పుడు ఏ సంగతులు బయట నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్లు వచ్చినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే నేను మీకు ఇచ్చే అడ్వైజ్ సార్. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది కంపల్సరిగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. కాకపోతే ఈ విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నానని చెప్పేసి అనుకోకండి, మీరు ఎంత ఎత్తు ఎదిగినా బేస్ ఫౌండేషన్స్ అయితే మర్చిపోకండి. ఈరోజు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రేపొద్దున ఒక ఎత్తుకు ఎదుగుతారనమాట. రేపొద్దున ఈ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ మీ ఫాలోవర్స్ని కానీ మీ ఫ్యామిలీని కానీ మీరు ఎప్పుడూ మర్చిపోకండి. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నా డబ్బులు నాకు ముఖ్యం కదా అని చెప్పేసి అడ్డమైన ప్రమోషన్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈరోజు ఒకడు మోసపోతే వచ్చిన డబ్బుల వల్ల మనం ఏదో బతికేద్దామని అనుకుంటే ఆ బతుకు ఒక అర్థం ఉండదు అనమాట. నిజం చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ ఫాలోవర్స్ ఎలా పోతే నాకెందుకు, నా డబ్బులు నాకు వస్తున్నాయి కదా, నేను ప్రమోషన్ చేసుకుంటాను కదా, నా డబ్బులు నాకు వస్తున్నాయి కదా అని చెప్పి అనుకుంటారు. కొన్ని అంటే దద్దరుగుట్టు ప్రమోషన్స్ అయితే చేయకండి. మన వల్ల మోసపోకూడదు, అది మోసం, అక్కడ మోసం జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా మీరు మోసం అంటే మీరు చేస్తున్నారంటే అది పెద్ద పాపం అన్నట్టు. మోసం కాదు, పెద్ద పాపం చేస్తున్నట్టు. సో అలాంటివి ఏవి మీరు ఒకవేళ ఇన్కేస్ ఈ యూట్యూబ్ జర్నీలో కానీ లేదంటే ఈ సోషల్ మీడియా జర్నీలో కానీ మీరు ఉంటే మాత్రం అటువంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ లేదంటే ఈ గురుజీ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ స్కామ్లే. 100% స్కామ్లే. మీరు అందులో దిగినంత వరకు మీకు తెలియదు అనమాట అది స్కామ్ అని కాదు అని చెప్పేసి మీరు అనుకుంటారు. అందులో దిగి మీరు డబ్బులు మోసపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అంట స్కామ్ అని. ఇది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలుసు, బట్ వాళ్ళు తెలిసి కూడా వాళ్ళ డబ్బుల కోసం కక్కుర్తపడి అలాంటి ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు. నేను దయచేసి వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను. సో మిమ్మల్ని మీ ఫాలోవర్స్ని మిమ్మల్ని నమ్మి మీకు ఒక స్టేజ్ని అయితే ఇచ్చారు. సో అటువంటి మీ సబ్స్క్రైబర్స్ని కానీ మీ ఫాలోవర్స్ని కానీ మీరు మోసం చేయకండి దయచేసి. ఇక్కడ నుంచైనా అటువంటి ఫేక్ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే ఆపేయండి. సో అది మ్యాటర్, మా ఆయన మంచి విషయాలు ఎప్పుడు చెప్తారు, అందరికీ యూజ్ అయినవి. సో మరి ఎనీవే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ జర్నీలో ఇంకా ముందుకు కూడా నన్ను ఎలానే నడిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకొని 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అయిపోవాలి ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగిద్దామా? ఇంకెందుకు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్రెడీ సగం ఆన్సర్ ఇందులోనే చెప్పేశాను, బట్ మీ అందరి కోసం అడుగుతున్నాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశాను, ఏ డేట్న నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను డేట్తో సహాయంగా మీరు చేసినా కూడా ఎవరైతే దగ్గరగా చేస్తారో వాళ్ళే విన్నారు. 3 గిఫ్ట్స్ 3 గివ్ అవేస్ అనమాట ఇస్తున్నాము. ముగ్గురు కంపల్సరీగా ఆన్సర్ చెప్పాలి, అదే అన్నీ కూడా ఒక్క క్వశ్చన్లోనే. అదే ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడిగాను కదా, అన్నీ ఒకే దాంట్లోనే ఆన్సర్ చెప్పాలి. ఇంకో దగ్గర అలా అయితే ఆన్సర్ చెప్పకండి దయచేసి. 3 క్వశ్చన్స్ తెలిస్తే కంపల్సరీ చెప్పండి. అది టాప్ 3కి ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎవరు గెలిచారు విన్నారు అనేది మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తా కాబట్టి. ఇప్పుడైతే గిన్నెలు వేసి మా అత్తమ్మ గారికి, మావయ్య గారికి, అమ్మమ్మ గారికి, సో అందరికి ఇచ్చేస్తున్నా. మా అమ్మ వాళ్ళే మిస్ అయిపోతారు, మిస్ అయిపోయారు వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. రాలేదనమాట 300K సెలబ్రేషన్ నాకు ఇది చూడు నాని రాయడం ఇది వీడియోలో చూస్తుంది మధ్య రాయడాలు కూడా నేర్చుకుంటుంది అనమాట గీత్కి వచ్చేసరికి. ఆయనతో గులాబ్ జామ్స్ కూడా తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఇది అందరికీ ఇష్టమే, అందరం తినేస్తున్నాం. ఇలా ఫ్యామిలీ హ్యాపీగా గడిచింది ఈరోజు అయితే ఫ్యామిలీతో సరదాగా. రేపు అత్తమ్మ మావయ్య గారు కూడా వెళ్ళిపోతారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కూడా. సో హ్యాపీగా జరిగిపోయానమాట ఈ 300K సెలబ్రేషన్స్. ఓకే 400K చేస్తే మళ్ళీ ఇంకో కేక్ తెప్పిస్తారు మా చేత కదరని, ఎల్లుండో 4 గివ్ అవేస్ ఇస్తారంట. సో అందుకోసం అందరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.